తెలంగాణలో విద్యా సంస్థలు విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు సోమవారం వరకు విద్యా సంస్థల బంద్ ఇప్పుడే విద్యాశాఖ మంత్రి గారి సమీక్షలో కీలక ప్రకటన సో విద్యాశాఖ మంత్రి గారు నిన్నటి నుంచి పడుతున్న భారీ వర్షాలకు తెలంగాణలో విద్యా అయితే నాలుగు రోజుల పాటు అయితే బంద్ సెలవులు అయితే ప్రకటించారు ఇప్పుడే కీలక మీటింగ్ అయితే పూర్తయిందనమాట ఈ మీటింగ్లో మంత్రి గారి సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాగులు వంకులు పొంగి పొర్లుతున్న వేళ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళే స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళే పరిస్థితిలో ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరిగి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మీటింగ్లో సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఇది అఫీషియల్ న్యూస్ అన్ కాదు అఫీషియల్ న్యూస్ అనమాట ఈరోజు రేపు విద్యా సంస్థలకు అయితే సెలవు ప్రకటించారు ఎలాగా నెక్స్ట్ సండే సాటర్డే సండే సెలవు అయితే వస్తాయి కాబట్టి వరుసగా సోమవారం వరకు సెలవులు అన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఈ రోజు రేపు విద్యా సంస్థలకు సెలవు అక్కడ ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు మంత్రి సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి గారు అయితే ఇప్పుడే సంచలన ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను